జనసేన జిల్లా అధ్యక్షుడు మనుకురంతరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని పార్టీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మినీ బైపాస్ రోడ్డులోని మనుకురంతరెడ్డి నివాసంలో ఆయనను విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నెల్లూరు రూరల్ సిటీ అభ్యర్థులు ఆదల ప్రభాకర్ రెడ్డి, ఖలీల్ అహ్మద్ లు కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. మణికురంతరెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించామని ఆయన సంతోషంగా అంగీకరించారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారని వెల్లడించారు. ఆయన హోదా, అనుభవానికి తగిన విధంగా పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మణికురంతరెడ్డి మాట్లాడుతూ తనను వైసీపీలోకి పార్టీ పెద్దలు ఆహ్వానించారని, ఆ గౌరవం కొద్ది మందికే దక్కుతుందని చెప్పారు. జనసేన కోసం మారేలుగా పనిచేస్తున్నానని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ అండగా ఉంటారని భావిస్తున్నానని తెలిపారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన తనకు ఈసారి అవకాశం లభించకపోవడం కొంత బాధ కలిగించిందని, పార్టీని వీడేందుకు ఇది ఓ కారణమని చెప్పారు. నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ్యులు, అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా బీదా మస్తాన్రావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా సిటీలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖలీల్ గారు, ఈరోజు అందరు కూడా ఈరోజు మా ఇంటికి వచ్చి సాధారణంగా వైసీపీ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానిస్తున్నారు. నిజంగా రాష్ట్రంలో అతి తక్కువ మందికి ఇలాంటి మంచి గుర్తింపు, గౌరవం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు ఆహ్వానం పలికారు కాబట్టి తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో కూడా అతి త్వరలో అందరితో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు, నెల్లూరు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. అదేవిధంగా నా గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, దాదాపు 6 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. రాష్ట్రంలో ఎన్నో పదవులు ఇచ్చున్నారు జనసేన పార్టీ. నేను ఉన్నన్ని రోజులు ఒక అసెట్గా పార్టీకి ఉండాను. కార్యాలయం కూడా 6 సంవత్సరాలు నడిపించుకుంటూ ఎంతో డెవలప్ చేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు 2500 కమిటీలు వరకు వేసుకొని, ప్రజల్లో కూడా దాదాపు 1.5 సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో తిరుగుతూనేనాను. గత 6 సంవత్సరాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాము, సేవా కార్యక్రమాలు. కరోనా సమయంలో కూడా ఎన్నో వాళ్ళకి ఆహార పొట్లాలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇలాగ అందజేస్తూ ప్రజలకు కూడా ఇప్పుడు అండగా ఉన్నాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి విజయసాయిరెడ్డి గారికి కానీ, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి, అదేవిధంగా బీదా మస్తాన్రావు గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఖలీల్ గారికి, అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా 2-3 రోజుల్లో అందరికి కూడా ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు, అనుమతితో ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికార ప్రతినిధిగాను, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యునుగాను ఉన్నటువంటి మనుకురంతరెడ్డి గారి మీ పార్టీలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన మా ఆహ్వానానికి బదులుగా పార్టీ ఆయన యొక్క అభిమానులందరినీ కూడా సంప్రదించి ఒక 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారనని చెప్పడం జరిగింది. ఈ విషయంగా ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమయం చూసుకుని
పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరుగుతుంది. ఆయనకి పార్టీలోనూ మంచి స్థానం కల్పిస్తామనని, ఆయన హోదాకి తగినట్టుగా, ఆయన అనుభవానికి తగినట్టుగా ఆయనకు పార్టీలో మంచి స్థానం దొరుకుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఏ రకంగా ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఎలా ప్రజా జీవితంలో ఆయన్ని మనం అకామిడేట్ చేయాలి అన్నటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది 2026 తర్వాత కానీ, మనం ప్రభుత్వం మనం అధికారంలోకి రెండవసారి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా మనం అకామిడేట్ చేయాలి, ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఎలా చేయాలి, అన్ని విషయాలు కూడా కూలంకషంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల తర్వాతతో చర్చించిన తర్వాత ఒక ఆయన నిర్ణయం ప్రకటించిన తర్వాత సాధారణంగా పార్టీలో చేరడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. అపారమైనటువంటి అనుభవం, గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి, ఆ మంచి గుణవంతుడు, నిగర్వి అయినటువంటి మనుక్రాంత రెడ్డి గారు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది పార్టీని బలోపేతం చేస్తుందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పటి వరకు జనసేన పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి నిన్నటి వరకు కూటమిలో పనిచేసినటువంటి మనుక్రాంత రెడ్డి వైసీపీలో చేరడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని ప్రజల్లో గత 6 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి, గత 1.5 సంవత్సర కాలం 2 సంవత్సరాల కాలంగా నెల్లూరు పట్టణంలో ఆయన గడప గడపకి తిరుగుతూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకుని ఈరోజు ఒక అపారమైనటువంటి అనుభవం సంపాదించినటువంటి మనుక్రాంత రెడ్డి గారు మా పార్టీలో చేరడం నిజంగా పార్టీని బలోపేతం చేసినట్టు అవుతుంది అన్నటువంటిది నా యొక్క విశ్వాసం. మనుక్రాంత రెడ్డి గారు 6 సంవత్సరాల పాటు జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఈరోజు పార్టీ మారే ఆలోచన ఏంటి, కారణం ఏంటి? ముఖ్యంగా అందరూ కూడా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలా, వాళ్ళు ఎవరినైతే మద్దతు ఇస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారు, ఆ ప్రజా నిర్ణయం బట్టి ఎవరైనా మనం ముందరకు అడుగులేయాలా. తప్పకుండా నేను ఎక్కడున్నా కానివ్వండి ఆ పార్టీకి ఒక అసెట్గానే ఉంటాను, ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని అందరికీ తెలుసు. సో తప్పకుండా నేను ఎక్కడున్నా కానివ్వండి తప్పకుండా అందరికీ ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారమే ఉంటుంది, తప్పకుండా దాని ప్రకారమే ముందరికి వెళ్తాము. మీరు అందరి సహాయ సహకారాలు కూడా కావాలా, ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అందరు కూడా గౌరవిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రజల్లో కూడా ఒక 2-3 నెలల నుంచి మార్పు కూడా వచ్చింది, ఆలోచన కూడా మారుతుంది. సో తప్పకుండా వాళ్ళ నిర్ణయాన్ని అనుకూలంగానే ముందరికి వెళ్తాను. తెలియదు ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాలు బట్టి ప్రజలు ఎవరికైతే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు, ఎవరైతే ఉపయోగపడతారు ప్రజలకి అని అండగా ఉంటారో దాన్ని బట్టి అందరు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ అంటే నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగత కారణాల వల్లే ఉంటాయి. నేను ఎవరిని కూడా తప్పు పట్టను, కాకపోతే ఒకవేళ కనుక ఏ పార్టీకి వెళ్ళినా తప్పకుండా లాయల్గా ఉంటాను. తప్పకుండా ఏమైతే ఉన్నాయో అవతల పార్టీని తప్పకుండా, అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గురించి తప్పకుండా నిలదీస్తామని తెలియజేస్తాం. తప్పకుండా చాలా మంది అయితే నాకున్న సొంత బంధుత్వం కానివ్వండి, వర్గం కానివ్వండి, అదేవిధంగా జనసేనలో నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది, వందలాది వేలాది మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎంతమంది వస్తారో వాళ్ళతో కూడా చర్చించి తప్పకుండా వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అది కూడా అందరితో చర్చించి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటాను తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మాత్రం, ఎందుకంటే గతంలో కూడా చూసాం, నేను 2019లో పోటీ చేసినప్పుడు ఆ రోజు టీడీపీకి వ్యతిరేకంగా మేము క్యాంపెయినింగ్ చేయటం కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన చాలా వరకు 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నాయి చాలా వరకు అమలు చేయకపోవటం కానివ్వండి, ప్రజా సమస్యలు వాళ్ళ వల్ల ఎంతో వచ్చినాయి, దాని మీద కూడా మేము గతంలో చాలాసార్లు కూడా పోరాడున్నాము.
తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నిర్ణయం ఎలాగుంటుందో దాని ప్రకారం మేము ఆ ముందరికి వెళ్తాం. ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఒత్తిడి కూడా తప్పక ఉంటుంది, లేదంటే అది అబద్ధం అవుద్ది. 6 సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరంగా కృషి చేస్తున్నా. నా పొలిటికల్ కెరియర్, అదేవిధంగా నా పొలిటికల్ అష్యూరెన్స్, అదేవిధంగా ప్రజలు ఏ నిర్ణయాన్ని అయితే గౌరవిస్తారో, ప్రజలు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళ పక్కన నిలబడటం అనేది అందరికీ ఉండేది. పార్టీలు, ప్రతి ఒక్కరూ పార్టీలు మారుతూనే ఉంటారు, ప్రజలకి అనుగుణంగా వాళ్ళకి భావాలకి సరిపోయేటట్టు తప్పకుండా ప్రజల నిర్ణయాన్ని బట్టి ప్రజల్ని నేను కూడా చాలా మంది నేను సంప్రదిస్తాను, దాని ప్రకారమే నేను ముందరికి వెళ్తాను. తప్పకుండా చర్చలు అయితే గతంలో నేను అందరితో చాలా బాగుంటాను, అందరితో కూడా క్లోజ్గా ఉంటాను, కాకపోతే వాళ్ళ చేతుల్లో కూడా అన్ని కొన్ని లేవు, చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో తప్పకుండా వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తారు, నేను ఏ నిర్ణయం తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. ఇప్పుడే విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, పార్టీలో కీలకమైనటువంటి, ఎందుకనంటే ఆయన అనుభవాన్ని బట్టి ఆ అనుభవానికి తగినట్టుగా పార్టీ ఆయన్ని ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా 100% 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు, అయిన తరువాత ప్రభుత్వంలో కూడా ఆయనకి సముచితమైనటువంటి స్థానం మేము కల్పించుకుంటాం. ఆ తరువాత 2026-29 ఆ డిలిమిటేషన్ తర్వాత ఎలా ఆయన్ని, ఆయన సేవల్ని ఉపయోగించుకోవాలి అన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడే మీరు చెప్పారు టికెట్ రాలేదు అన్నటువంటి విషయం. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రజల్లో ఉన్నటువంటి ఏ ప్రజాసేవకుడైనా కూడా రాజ్యాధికారం, సాధికారత అన్నటువంటివి ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి విషయాలు. రాజ్యాధికారం, సాధికారత తనకు ప్రజల్లో ఉండాలన్నటువంటి అభిలాష, ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి భావన, ఇవి ఎప్పుడు కూడా ప్రజానాయకుడిని ముందుకు నడిపిస్తాయి, అది తప్పకుండా ఉంటుంది. ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఏ రాజకీయ పార్టీలోనైనా కూడా రాజకీయ అధికారం అన్నటువంటిది సంపాదించాలి, అధికారంలో ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకనంటే అధికారంలో ఉంటే 10 మందికి సేవ చేయగలం, మనం మన్నలను పొందగలం, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోగలం, అది సాధికారత అంటే. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.